నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 14వ వార్డులో అనుమానాస్పద మృతి, అక్రమ సంబంధాలే కారణమంటున్న బంధువులు. 14వ వార్డు తొలిమిట్ట సబ్ రిజిస్టర్ ఆఫీస్ వీధిలో కాపురముంటున్న బండారు గురవయ్య తండ్రి వెంకటస్వామి ఈరోజు మధ్యాహ్నం అనుమానాస్పదంగా మృతి చెందారు. తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న బండారు గురవయ్యకు భార్య లక్ష్మితో పాటు కూతురు కుమారుడు ఉన్నారు. తమ తల్లి అక్రమ సంబంధం వల్లే తండ్రి చనిపోయారని కూతురు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. మీరు లోకల్గా మీరు కొన్ని విషయాలు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? బయట బండారు గురవయ్య అన్నారు పేరు ఎంత ఉంటుందమ్మా కేస్? పార్టీ క్యాస్ట్ ఏంది? పడ్డారా? బీసీ తోని మీటర్ ఇది తోని మీటర్ ఏం పని చేస్తున్నాం? గంగర్ పని చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? ఎంత మీ వయసు? 30? వడ్డీనా? త్రిపురాంతమా? టీవీ బల్లి డీటెయిల్స్. మీ ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ దగ్గర ఈ అమ్మాయి ఫోన్ ఎవరి దగ్గర? తీసుకొచ్చినా హోటలే సార్. మీరు ఏదన్నా వర్క్ చేస్తుంటారా? నేను పని చేస్తున్నారా? మాట్లాడుతుంది నాకే భయం లేదు. వాడు ఎవడు? ఫస్ట్ పెట్టబాగా పోలీసులు కానీ మా మా కానీ మాట్లాడితే అప్పుడు ఆలి అన్న మనం ఖాళీ పని మాకు మా ఇంటి పని చేస్తాం. పోతే
ಹೇಳಿ 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 వస్తున్నావా ఇక్కడికి వస్తున్నావా వస్తు ఎత్తున్నా.